సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటోంది. దీంతో అత్యధిక రేటింగ్ కూడా లభిస్తోంది. అయితే గత సీజన్ ఆశించిన రీతిలో సక్సెస్ కాకపోవడంతో బిగ్ బాస్ ఇప్పుడు ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్తో 7వ సీజన్ను మొదలుపెట్టారు. ఇందులో ఊహించని కంటెంట్ను చూపిస్తూ అంతకంతకు ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లోకి 14 మంది సభ్యులు వచ్చినా పవర్ అస్త్రాలను గెలిచిన వాళ్ళనే అసలైన కంటెస్టెంట్లుగా గుర్తిస్తున్నారు. ఇలా మొదటి వారం సందీప్, రెండో వారం శివాజీ ఈ అస్త్రాలను గెలిచారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్లో 3వ పవర్ అస్త్రా కోసం పోటీని ప్రారంభించారు. ఇందుకోసం బిగ్ బాస్ స్వయంగా పోటీదారులను ఎంపిక చేశాడు. 3వ వారం పవర్ అస్త్రా కోసం అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్లను బిగ్ బాస్ ఎంపిక చేశాడు. దీంతో ఈ ముగ్గురు కంటెస్టెంట్లుగా బాగా సంబరపడిపోయారు. అదే సమయంలో ప్రశాంత్, దామిని, ప్రియాంక జైన్ సహా కొందరు మాత్రం నిరాశ చెందారు. ఒక్కో కంటెస్టెంట్ను కన్ఫెషన్ రూమ్కు పిలిచి ఆ ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పాలని బిగ్ బాస్ అడిగాడు. సందీప్, శివాజీతో పాటు పోటీలో ఉన్న ముగ్గురు మినహా మిగిలిన వారంతా వెళ్లి అనర్హులు అయిన కంటెస్టెంట్ల పేర్లను చెప్పారు. అందులో శోభా శెట్టి పేరును పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, రాయగురు చెప్పగా ప్రిన్స్ యావర్ పేరును రతిక, రోజ్, దామిని, తేజలు చెప్పారు. ప్రియాంక జైన్, అమర్దీప్, శోభా శెట్టి ఇద్దరు పేర్లు చెప్పింది. దీంతో ఎక్కువ ఓట్లు శోభాకే పడినట్లయింది. కన్ఫెషన్ రూమ్లో కంటెస్టెంట్లు వేసిన ఓట్లు, వాళ్ళు చెప్పిన కారణాలను బిగ్ బాస్ హౌస్లోని స్క్రీన్లో చూపించాడు. ముందుగా ప్రిన్స్ యావర్కు సంబంధించిన ఓటింగ్ను ప్లే చేశాడు. అది చూసిన తర్వాత అతడిలో కోపం పెరిగిపోయింది. దీంతో ఎప్పటిలాగానే తన నిరుత్సాహాన్ని ప్రదర్శించడంతో కోపంగా చూస్తూ గొడవలకు సిద్ధమయ్యాడు. తేజపై సీరియస్ కూడా అయ్యాడు. స్మోకింగ్ జోన్లో ఉన్న ప్రిన్స్ యావర్ కోపంగా ఉండటంతో అతడిని కంట్రోల్ చేయడానికి శోభా శెట్టి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో అతడు ఎదురుగా ఉన్న టీపాయ్ గ్లాస్ను పగలగొట్టేందుకు ప్రయత్నించి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లను బట్టి చెప్పాలంటే అతడు ఒక రకంగా సైకోలా ప్రవర్తించాడు. ఇక ప్రిన్స్ యావర్ను అలా చూసిన కంటెస్టెంట్లందరూ భయంతో పరుగులు తీశారు. ఒకరు కూడా అతడి దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. పైగా ఇంకా విమర్శలు చేశారు. దీంతో ఏమవుతుందా అని ప్రేక్షకుల్లో కూడా టెన్షన్ కనిపించింది. కాసేపటికి అతడు తేరుకోవడంతో ప్రియాంక జైన్ వెళ్లి కొన్ని మంచి మాటలు చెప్పింది. మొత్తానికి ప్రిన్స్ తీరు భయానకంగానే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.